నమస్కారం మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం శ్రీ ప్లవనామ సంవత్సర రెండు వేల ఇరవై రెండు మార్చ్ నెల వృషభ రాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం హి ఓ గురు బ్రహ్మ గురు విష్ణు गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात्परम् ब्रह्म तस्मै श्री गुरवे नमः ॐ गणानाम् द्वा गणपति भवामहे कविम् कवीनानुपमस्रवस्तवम् ज्येष्ठराजम् ब्रह्मणाम् ब्रह्मणस्पत आनश्रुण्मन्नोतिभिः सेदसाधनो प्रणवदेवी सरस्वती वाजेभिर्वाजनीभती ్రివ శ్రీగురుభ్యోన్నమ శ్రీ మహాగణాధిపతిభ్యోన్నమ వాగ్దేవి మహా సరస్వతైన రెండు వేల ఇరవై రెండు మార్చి నెల వృషభ రాశి రాశి ఫలితాలు వృషభ రాశి వారికి ఈ మార్చి నెలలో రవి బోధ శుక్రులు శుభులుగా ఉంటారు అలాగే రాహుకేతువుల యొక్క సంచారం కూడా పర్వాలేదు బాగానే ఉంది ఇంతవరకు కూడా అవనటువంటి యొక్క పనులు అంటే అపరిష్కృతంగా ఉండేటువంటి యొక్క పనులు ఈ నెలలో నెరవేరేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటే అవి పరిష్కారం అన్నమాట అన్ని రంగముల వారికి కూడా అన్నింట ఆనందదాయకంగా ఉండేటువంటి యొక్క నెల వృషభ రాశి వారికి ఈ మార్చి నెల వృషభ రాశి వారు పట్టుదలతోటి కృషి చేస్తారు కార్యసిద్ధిని పొందుతారు బంధుమిత్రుల సహకారము లభిస్తుంది పెద్దవారితోటి పరిచయాలు ఏర్పడతాయి అవి ఉత్తర ఉత్తర మీకు చాలా ఉపయుక్తంగా ఉంటాయి అలాగే మీకు సమాజంలో మంచి గౌరవ ప్రతిష్టలు వినబడిస్తాయి మీ పరపతి పెరుగుతుంది బాగా సంతాన రీత్యా మీకు సుఖ సంతోషాలు కలుగుతాయి సుఖజీవనం జరుగుతుంది అంటే సంతానం అభివృద్ధిలోకి వస్తారు వాళ్ళ అభివృద్ధిని చూసి నలుగురు కూడా మెచ్చుకుంటూ ఉంటే అంత అంతకంటే కావాల్సిందే ఉంది మనకి మన మన పిల్లలు అంటే ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ చదువుకుని వృద్ధిలోకి వస్తూ ఉండి నలుగురు కూడా ఆహా వాళ్ళు బాగా చదువుకున్నారండి మంచి ఉద్యోగాలు బుద్ధిమంతులండి ఎంతో గౌరవం అండి ఇంటికి వచ్చిన వాళ్ళకి ఎంతో మర్యాద చేస్తారండి అది అది చెప్పుకుంటూ ఉంటే మనకు కూడా ఆనందం అవుతుంది అనమాట అలాంటి సంతానరీత్యా సుఖ సంతోషాన్ని పొందేటువంటి యొక్క అవకాశాలు వృషభ రాశి వారికి ఈ నెలలో జరుగుతుంది శుభవార్త శ్రవణం జరుగుతుంది ఎక్కడ మంచి వార్తలు వినప వెనపడితే తప్పకుండా ఈ యొక్క దీంట్లో నెలలో నూతన వస్తు వాహనాలను కొనుగోలు చేసేటువంటి యొక్క అవకాశాలు కూడా కనపడుతూ ఉన్నాయి ఇవన్నీ తర్వాత ధనాదాయం కూడా బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది తర్వాత వాక్కు వాక్కుకి అధిపతి అయినటువంటి యొక్క గురువుగారు ఉన్నాడే గురువుగారు మీకు సువర్ణమూర్తిగా సంచారం చేస్తున్నాడండి వృషభరాశి రాశి వాళ్ళకి ఎక్కడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు అంటే లాభంలో ఈయన పదింటు సంచారం చేస్తున్నాడు రాజ్యస్థానంలో సంచారం చేస్తున్నాడు వృత్తిస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆయన ఎవరు అసలు మీ రాశికి లాభాధిపతి లాభాధిపతి అష్టమాధిపతి అయినటువంటి యొక్క గురువుగారు పదింటి రాజ్యస్థానంలో సంచారం చేస్తూ సువర్ణమూర్తిగా సంచారం చేయటం మూలంగా ధనాదాయం బాగా ఉంటుంది తర్వాత స్థానం మంచి మాట తీరు బాగా ఉంటుంది అయితే ఊరు మంచిది నోరు మంచిది అయితే ఊరు మంచిది అవుతారు అలాగే ఆ సామెత చాలా కరెక్ట్గా ఉంటుంది మనం మన సంభాషణ చాలా సౌమ్యంగా ఉండేటట్లయితే ఏ కార్యక్రమాన్నైనా మనం జయించుకుని రాగలుగుతాము కాబట్టి ఆ ఆ యొక్క అదృష్టం గారి యొక్క శుభ సంచారం మూలంగా వృషభ రాశి వారికి కలగబోతుంది ఇప్పటికీ కలుగుతూనే ఉంది ఇంకా ముందు కూడా కలుగుతుంది తర్వాత గృహంలో కొన్ని శుభకార్యాలు కలిసి వచ్చేటువంటి యొక్క ఉన్నాయి గురువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉండటం మూలంగా అట్లాగే ఓ చిన్న అపార్ట్మెంటు లేకపోతే ఏదైనా చిన్న గృహ నిర్మాణం చేసుకోవటం ఇలాంటిది కూడా జరిగేది ఎందుకంటే గృహకారకుడు కూడా వాడే కాబట్టి అంటే బ్రహ్మచారులకి కన్యలకి వీడికి కూడా వివాహాలు అయ్యేటువంటి యొక్క సూచనలు కనపడుతున్నాయి నిరుద్యోగులకు ఉద్యోగం వచ్చేటువంటి యొక్క సూచనలు కనపడుతున్నాయి తర్వాత సంతానం సంతానాభిలాషులకి సంతానం కలిగేటువంటి యొక్క అవకాశాలు కనబడుతున్నాయి అయితే సంతానం కానీ వివాహం కానీ ఉద్యోగం కానీ ఇవన్నీ చూడాలి అంటే కరెక్ట్గా చెప్పాలి అంటే మీ యొక్క పుట్టినటువంటి యొక్క జాతకాన్ని తీసుకుని ఆ జాతకంలో ఈ ఆయా స్థానాల్లో ఎవరున్నారో చూసి ఎవరు ఏ ఇప్పుడు ప్రస్తుతం ఏ గ్రహం నడుస్తుంది ఏ దశ నడుస్తుంది అంతర్దశ ఏం నడుస్తుంది విదశ ఏమిటి నడుస్తుంది ఇవన్నీ కూడా చూసుకొని అప్పుడు చెప్పాల్సి ఉంటుంది అయితే గోచార రీత్యా వీళ్ళ ముగ్గురికి కూడా అంటే నిరుద్యోగులకి కానీ సంతానాభిలాషులకి కానీ అలాగే వివాహం కావాల్సినటువంటి వాళ్ళకి కానీ జాతక రీత్యా ఎట్లా ఉన్నప్పుడు కూడా ఇక్కడ లైన్ క్లియర్ అయిపోయింది అక్కడ కూడా మంచి బాగా పీరియడ్ ఉంటుంది తప్పకుండా వివాహాలు అవుతాయి అని అన్వయం చేసుకోవాలి కేవలము ఇప్పుడు మేము చెప్పేటువంటి యొక్క ఈ రాశి గోచార రాశి ఫలితాల మూలంగానే అన్నీ అయిపోతాయని మాత్రం దయచేసి అనుకోపోకండి అయితే ఈ ఎందుకండి మీరు చెప్పటం ఎందుకు మేము ఎంటం ఎందుకండి అని ఎటువంటి యొక్క మాట కూడా వస్తుంది మాకు తెలుసు అది అయితే ఒక టెన్ పర్సెంట్ వరకు కూడా ముందర జరగబోయేటువంటిది విశేషాలు ఇక్కడ మనం చెప్పగలుగుతాం అంటే అనేక రకాలైన కోణాల్లో ఆలోచన చేసి చెప్పడం జరుగుతుంది దాన్ని బట్టి మీరు మీ ఆహార విహారాదుల పట్ల జాగ్రత్త వహిస్తారు ఏదైనా దైవ బలం పెంచుకోవడానికి ఏదో మన స్తోత్రాలు అవి ఏదైనా చెబితే అవి చక్కగా చేసుకుంటారు ఓ పది నిమిషాలు పావు దైవ ప్రార్థన చేయటం మూలంగా మనసు ప్రశాంతత పొందుతుంది అందుకోసం అని చెప్పిన ఇది పెట్టుకారు కానీ భయప్రాంతం చేసేసేసేసి అవే అయిపోతే ఇవైపోతే అసలు నువ్వు చాలా ఇబ్బందులు పాలడుతావు కష్ట నష్టాలు పడిపోతావు పీల్చి పిప్పి చేసి ఎర్రమును చేస్తారు నేను ఈ గ్రహాలన్నీ కూడా అలా భయపెట్టడానికి మాత్రం కాదని మాత్రం నేను మనం చేస్తూ ఉన్నాను కాబట్టి అటువంటి గురువు యొక్క గౌరు సువర్ణమూర్తిగా ఉండటమే మీ యొక్క అదృష్టం అది చాలా మంచిది వృషభ రాశి వారికి చాలా బాగుంది అలాగే రవి రవి సింహరాశికి అధిపతి వృషభ రాశి వారికి నాలుగవ రాశి అధిపతి అవుతాడు నాలుగవ రాశి అధిపతి అయినటువంటి యొక్క రవి పద్నాలుగు వరకు కూడా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు కుంభరాశి అంటే మీ రాశికి ఏమవుతుంది పదవ రాశి అవుతుంది అంటే రాజస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు అది గోచార రవి గనక పదింటి సంచారం చేస్తే లాభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పారని శాస్త్రం వచ్చిన కనుక ఆయన ఇచ్చేటువంటి యొక్క లాభం ఏమిటి ఆరోగ్య లాభమే ఆరోగ్యం ఉంటే చాలు అన్నీ ఉన్నట్టే హాయిగా ఓ వంద రూపాయలు తెచ్చుకొని ఇంట్లో పెళ్ళాం బిడ్డలకి వాడు ఇంత భోజనం చేసి కమ్మగా నిద్రపోతాడు వాడు అదృష్టవంతుడు ఆరోగ్యంగా ఉండేవాడు వాడికి మేడలు మెద్యలు ఎన్నో ఉంటాయి ప్రతి ప్రతి ఊ పెద్ద పెద్ద ఊళ్ళల్లో వాడుకు పెద్ద అపార్ట్మెంట్లో ఒక విల్లాస్ ఏవో ఉంటాయి బ్యాంక్ బ్యాలెన్స్లు అసలు వాడికే తెలియదు ఎంతెంత ఉన్నాయో కూడా బంగారాలు ఉంటుంది ఏ ఏం చేసుకుంటారు మనిషి కదిలితే బోళ్ళెంతమంది చుట్టుతా ఉంటారు కార్లు ఉంటాయి ఏమి చేసుకుంటాడు వాడుకు అరలీటర్ మంచినీళ్ళు తర్వాత అంతవరకే అలాగే తీపి తినకూడదు పొలుపు తన తగలకూడదు గ్యాస్ ట్రబుల్స్ ఉన్నాయి అలాగే బీపీలు ఉంటాయి ఉప్పు ఎక్కువగా తగలకూడదు తాలు తగ్గించేసి చేయాలి ఇప్పుడు ఇవన్నీ ఉంటే ఏమిటి అనుభవిస్తాడు ఇవన్నీ మూలంగా అనుభవం ఏం రాదు కాబట్టి ఐశ్వర్యం అంతా కూడా ఏ భాగ్యం అనుకున్నా అన్ని భాగ్యాన్ని అనుభవించాల్సినటువంటి విశేషం ఉంటే అది ఒక ఆరోగ్య భాగ్యం ఉంటేనే నువ్వు ఇవన్నీ అక్కడికి వస్తాయి లేకపోతే ఎందుకు పనికిరావు వ్యర్థం అనమాట అవి నీ దగ్గర అర్థం అర్థమంతా వ్యర్థమే అందుకోసమని ఆ భాగ్యం ఆరోగ్య భాగ్యం పొందాలి ప్రతిమానవుడు మానవుడు కూడా ఆరోగ్య భాగ్యాన్ని ఒకటి నుంచి పద్నాలుగో తారీఖు ఫస్ట్ హాఫ్ ఆఫ్ దిస్ మార్చ్ మంత్ మీకు రవి సంచారం మూలంగా బాగా లాభంగా ఉంది మరి పద్నాలుగు తర్వాత అండి పద్నాలుగు తర్వాత రాత్రి రెండు గంటల ఇరవై ఆరు నిమిషాల నుండి మీనరాశిలో ప్రవేశం చేస్తారు రవి అంటే లాభస్థానంలో సంచారం చేయబోతూ ఉన్నాడు రవి లాభస్థానం అంటే తెలిసిందే కదండి ఈ చివర్లో మనం అన్ని గ్రహాలు కూడా ఏకాదశ అంటే లాభస్థానం లాభస్థానంలో ఉండే ఫలితాన్ని పరమాత్మని ప్రార్థన చేస్తూ ఇదిగో ఈ రాశి వాళ్ళకి ఇప్పుడు ఫలితాలు చెప్పుకున్నాం ఈ రాశి ఫలితాలు ఈ రాశి వారికి ఏకాదశి స్థానంలో ఉండేటువంటి గ్రహాలన్నీ కూడా ఎటువంటి ఫలితాన్ని ఇస్తాయో ఆ ఫలితాన్ని సంప్రాప్తి చేయవలసిందిగా ప్రార్థన చేస్తూ ఉన్నాం మీ అందరి తరఫున అంటే లాభ రాస్తుంటే ప్రతి గ్రహం లాభంలోనే ఉంటుంది అని అర్థమే కదా కనుక ఇప్పుడు మీకు ఈ రవి పద్నాలుగు రాత్రి నుంచి మీనరాశిలో లాభస్థానంలో ప్రవేశించి సంచారం చేయబోతున్నాడు చాలా బాగుంది ఒకటి నుంచి పద్నాలుగు వరకు కూడా చాలా బాగా ఉన్నది తర్వాత పద్నాలుగు రాత్రి నుంచి చివరి వరకు కూడా లాభంలో సంచారం చేస్తున్నాడు ఇంకా ఆరోగ్యం బాగా ఉంటుంది మొత్తం మీద రవి సంచారం మీకు చాలా చాలా అనుకూలంగా ఉన్నది వృషభ రాశి వారికి అలాగే సప్తమ వ్యయాధిపతి అయినటువంటి కుజుడు మీ ఇప్పుడు మకర రాశిలో సంచారం చేస్తున్నాడు అంటే తొమ్మిదింటి సంచారం చేస్తున్నాడు అంటే వ్యయం చేయిస్తాడు అని చెప్పినని శాస్త్రం కాబట్టి మీకు వ్యయం చేయిస్తాడు వ్యయం ఏంటంటే కుజుడు కుజుడు యొక్క విశేషాలు ఏమిటి డు భూదేవి యొక్క కుమారుడు కాబట్టి పొలం పొలంగా స్థలం స్థలంగానే తర్వాత మినదానంగా ఇల్లు కట్టుకుందాం అని అనుకో అలాంటి స్థలాలు పొలాలు మామిడి తోటలు ఇలాంటిది ఏదన్నా కొనేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ఎందుకు వాటి మీద శుభవ్యయం చేయిస్తాడు ఇప్పుడు మీ మీ రాస్యాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు అలాగే షష్టాధిపతి ఆరో స్థానాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు ఎక్కడ సంచారం చేస్తున్నాడు ఆయన కూడా మకర రాశిలోనే తొమ్మిదింట భాగ్యస్థానంలో సంచారం చేస్తూ ఉన్నాడు ఆమెకు ధనలాభాన్ని ఇస్తాడు బాగుంది చాలా బాగుంది ధనలాభాన్ని ఇస్తాడు కనుక శుక్రగ్రహ సంచారం కూడా బాగా ఉన్నది గోచార రీత్యా శుక్రుడు కనుక తొమ్మిదింట భాగ్యంలో సంచారం చేస్తూ ఉంటే ధన లాభాన్ని ఇస్తాడు అని చెప్పిన శాస్త్రం ఉంది కాబట్టి ధన లాభాన్ని పొందుతాడు శుక్రగ్రహ సంచారంలో బుధుడు మీకు ద్వితీయాధిపతి పంచమాధిపతి ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి యొక్క బుధుడు ఒకటి నుంచి ఐదు వరకు కూడా మకర రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు అక్కడ ఆయన మకర రాశిలో అంటే అది కూడా తొమ్మిది అంటే సంచారం చేస్తూ ఉంటాడు అయితే అక్కడ ఏంటి అంటే మిత్రక్షేత్రం అయిపోయింది అది బుధుడికి మకరం అంటే అధిపతి అధిపతి శని కాబట్టి శని బుధుద్దురు కూడా మిత్రుడు కాబట్టి మిత్ర క్షేత్ర సంచారం బుధుడికి బాగా ఉంటుంది ఐదో తారీఖు తర్వాత ఐదో తారీఖు మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాలకి కుంభరాశిలో ప్రవేశం చేస్తాడు ఈ యొక్క బుధుడు పదింట్లు సంచారం చేస్తాడు పదింట గోచార బుధుడు కనుక సంచారం చేస్తే శుభ ఫలితాన్ని ఇస్తాడు అని చెప్పారని శాస్త్రం కాబట్టి ఆ ఫలితాలు కూడా మీరు పొందుతారు ఓవరాల్గా బుద్ధ సంచారం బాగుంది శని శని మీకు భాగ్యాధిపతి రాజ్యాధిపతి భాగ్యరాజ్యాధిపతి అయినటువంటి యొక్క శని తొమ్మిదిలో అంటే భాగ్యస్థానంలోనే స్వక్షేత్రంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు రచితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు ఇది గొప్ప విషయం కానీ శని యొక్క సంచారం పూర్తి అనుకూలంగా ఉన్నది వృషభ రాశి వారికి మంచి పట్టుదలతోటి కార్యాలను సాధిస్తారు ఇంకా రాహుగ్రహ సంచారం ఎక్కడ జరుగుతుంది అని రాహుగ్రహ సంచారం వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలో అక్కడ రాహు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు బేష్ బాగా చాలా బాగా ఉంది సువర్ణమూర్తిగా అంటే ఎక్కడ మీ రాశిలోనే సంచారం చేస్తూ ఉన్నాడు వృషభ రాశిలోనే మీ రాశిలో సువర్ణమూర్తిగా స్థితిలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు అన్ని విధాలా కూడా చాలా బాగా ఉంటుంది మీకు అత్యంత అనుకూలమైనటువంటి సంచారం రాహుగ్రహ సంచారం సువర్ణమూర్తిగా అంతకైతే ఏదైనా కాళ్ళ నొప్పులు కానీ ఈ మోచే ఈ మోకాళ్ళ నొప్పులు కానీ ఈ భుజాల దగ్గర నెప్పులు కానీ స్పాన్లైట్ ఇస్తేదంటారు అవి అలా కానీ అవన్నీ ఉంటే తగ్గుముఖం పడతాయి తగ్గిపోతాయి రాహు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి ఆడవాళ్ళకి కూడా స్త్రీ యొక్క సంబంధమైనటువంటి యొక్క ఇర్రెగ్యులర్ మెన్సెస్ పీరియడ్స్ కానీ పీసీఓడి ప్రాబ్లమ్స్ కానీ ఇవన్నిటిని కూడా ఆ మందుల ద్వారానే మీకు తగ్గిపోతాయి కేతువు యొక్క సంచారం వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు కేతువు అంటే సప్తమంలో సంచారం చేస్తూ ఉన్నాడు సప్తమంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు అంటే మీ భార్యకి సప్తమ స్థానం అంటే భార్యగా భర్త మగవారికి స్త్రీ వాళ్ళ భార్యకి భార్య రాడవాళ్ళకి భర్తలు స్థానం ఈ ఈ యొక్క స్థానంలో కేతువు సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి మంచి వారి యొక్క ఆరోగ్యాలు బాగుంటాయి కేతువు ఆధ్యాత్మిక ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాన్ని చేయిస్తాడు కాబట్టి ఆ ఆలోచనలు మీకు బాగా ఎక్కువగా కనపడుతూ ఉంటాయి విద్యార్థులందరికీ కూడా గురువు అనుగ్రహం సువర్ణమూర్తిగా సంచరిస్తూ ఉన్నాడు కాబట్టి తప్పకుండా వాళ్ళందరికీ కూడా విద్య బాగా వస్తుంది అలాగే మంచి వాళ్ళు అనుకున్నటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో సీట్లు లభిస్తాయి వారికి మరి ఎంసీఏ ఎంబీఏ షెట్ రాసినటువంటి వాళ్ళకి ఇంజనీరింగ్ షెట్ రాసిన వాళ్ళకి నీట్ రాసినటువంటి వాళ్ళకి వీళ్ళందరికీ కూడా మంచి శుభ ఫలితాలు వస్తాయి ఈ యొక్క వృషభ రాశిలో ఉండేటువంటి వారికి విద్యార్థులకి వ్యాపారస్తులకి బాగుంది వ్యవసాయదారులకి కూడా ఉంది ఉపాధ్యాయులకి చాలా బాగా ఉన్నది స్త్రీలకి కళాకారులకి కూడా వీళ్ళందరికీ కూడా సుకుడి యొక్క సంచారం బాగుంది కాబట్టి వాళ్ళకి వాళ్ళ యొక్క ప్రతిభకి తగినటువంటి గుర్తింపు లభించడం జరుగుతుంది వైద్యులకి కూడా పర్వాలేదు అలాగే న్యాయవాదులకు కూడా పర్వాలేదు ఇప్పుడు మనం మాసాధిపతుల గురించి చెప్పుకుందాం మాసాధిపతులు కొత్తిగా నక్షత్రం రెండు మూడు నాలుగు పాదాలు వృషభ రాశిలో ఉంటాయి అవి దానికి ఈ మాసానికి అధిపతి రవి బాగా కోన్సేడ్ అయింది కృత్తిక నక్షత్రం ఎవరండి రవి నక్షత్రమే రవి నక్షత్రంలో ఉండేటువంటి యొక్క కృత్తిక నక్షత్రం రవి అధిపతి ఏమైతే మాసాధిపతి కూడా రవి అయినాడు కాబట్టి మీరు ఆదిత్యోదయ స్తోత్రం చదువుకోండి లేదా సూర్యరాణమూర్తి వారి అష్టోత్ర శతనామావళి చదువుకోండి ఓం సూర్యాయ నమ అని జపం చేసుకున్నటువంటి మాటలు రోహిణీ నక్షత్రం వారు రోహిణీ నక్షత్రం వారికి రాహు మాసాధిపతిగా ఉంటాడు అందుకని రాహు కొద్దిగా కాస్త మొండి గ్రహం కాబట్టి మీరు దయచేసి దుర్గా స్తోత్రాలు తప్పకుండా చదువుకోండి ఈ యొక్క రోహిణీ నక్షత్రం వారు దుర్గా స్తోత్రాలు మంచిది అలాగే లక్ష్మీ అష్టోత్రాన్ని కూడా చదువుకోండి మృగశిరా నక్షత్రం వారికి కేతువు మాసాధిపతిగా ఉంటాడు కేతు మాసాధిపతిగా ఉన్నారు కాబట్టి మీరు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రాన్ని చదువుకోండి అలాగే సూర్య ఆరాధన చేసుకోండి సూర్యాయమూర్తి వారికి అష్టోత్తర శత్రామాడు కానీ ఈ యొక్క ఆదిచౌద స్తోత్రం కానీ ఏదో ఒకటి చదువుకోండి అలాగే వీరికి అదృష్ట సంఖ్య ఆరు మూడు నాలుగు ఐదు ఎనిమిది శుక్ర శనివారములు కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు అలాగే ఈ వృషభ రాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభఫలితాలని సంప్రాప్తి చేయవలసిందిగా పరమాత్మను ప్రార్థన చేస్తూ సర్వేదరా సుఖనోభవంతు స్వస్తి